ఆఫ్ యూ, మనము గత 2 సంవత్సరాలుగా మొబైల్ పేలో ముఖ్యమైన అప్డేట్ అయినటువంటి పిపిఐ లైసెన్స్ గురించి అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే ప్రతి సీజన్లో కూడా ఆర్బీఐ ఒక 5-6 కంపెనీస్కి ఆ పిపిఐ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తుంది. అయితే ఇప్పుడు అంటే ఎప్పుడో రావాల్సినటువంటి మన మొబైల్ పే ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క పిపిఐ లైసెన్స్ చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఇప్పుడు ఈ సీజన్లో నిన్నటికి నిన్ననే లైసెన్స్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మొబైల్ పే ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పిపిఐ లైసెన్స్. అయితే ఈ లైసెన్స్ పొందిన ఏకైక కంపెనీగా ఈ సీజన్లో మన మొబైల్ పే అని చెప్పడానికి చాలా ఎంతో మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం. దీనికి సంబంధించినటువంటి ఈ అనౌన్స్మెంట్ రేపు అనగా శనివారం ఈవినింగ్ 8 గంటలకి మీకు అందరూ కూడా ఈ ఓన్లీ ఆఫీసర్స్ వరకు, డీడీఓ ఈడీఓస్ వరకు నేను జూమ్ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. మీరందరూ కూడా రేపు ఈవినింగ్ మొబైల్ పే కంపెనీ ఎండీ సిఇఓ చైర్మన్ అయినటువంటి శ్రీకృష్ణ చౌదరి గారు ఈ యొక్క అనౌన్స్మెంట్ చేస్తారు. ఆఫీసర్స్ అందరూ కూడా రేపు ఆ యొక్క మీటింగ్ అటెండ్ అయ్యి మన పిపిఐ లైసెన్స్ యొక్క అనౌన్స్మెంట్ అందరూ వింటారని ఆశిస్తున్నాను. సో పిపిఐ లైసెన్స్ వచ్చింది అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, మొబిక్విక్ లాంటి అప్లికేషన్స్కి ఏమాత్రం తీసిపోకుండా వాటన్నిటికంటే ఇంకా రెట్టింపు సర్వీసులతోటి మన మొబైల్ పే కంపెనీ ముందుకు వెళ్తుంది. అయితే ఈ యొక్క ప్రాసెస్ ఇంటిగ్రేషన్స్కి కొంత టైం పడుతుంది, కానీ లైసెన్స్ నిన్ననే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇంటిగ్రేషన్ ప్రాసెస్, సాఫ్ట్వేర్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ ముందస్తుగానే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇవన్నీ అనౌన్స్మెంట్ కూడా రేపు ఈవినింగ్ జరిగేటటువంటి మీటింగ్లో మన ఎండీ గారు అనౌన్స్మెంట్ చేస్తారు. ఆఫీసర్స్ అందరూ కూడా మీటింగ్ అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.